డెల్యూషన్ డిజార్డర్ అనేది చెప్తూ ఉన్నాం. అసలు ఈ డెల్యూషన్ అంటే ఏంటి, దీనికి స్పెసిఫిక్గా ఏమైనా సింప్టమ్స్ ఉన్నాయా, మనం ఎలా గుర్తించవచ్చు ఈ డిజార్డర్ ఉన్నాము? డెల్యూషనల్ డిజార్డర్ అంటే ఇది టూ టైప్స్, ఒక టైప్ ఆఫ్ ది డెల్యూషనల్ డిజార్డర్, ఇది మానసిక వ్యాధుల్లో చాలా లాంగ్ టర్మ్ డిజార్డర్ లైక్ స్కిజోఫ్రెనియాలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది. డెల్యూషనల్ డిజార్డర్ అంటే భ్రాంతులకు గురి కావడం అనమాట, భ్రాంతులు భ్రమలకు గురి కావడం, వాటిని వాళ్ళు నమ్మడం. అవి ఎలా ఏర్పడతాయి, ఎందుకు ఏర్పడతాయి అంటే మెదడులో జరిగే రసాయనాల ప్రభావం వల్ల కూడా ఈ రకమైన మార్పు రావడానికి ఒకటి ఫిజియలాజికల్ రీజన్ అయి ఉండొచ్చు, ఇంటర్నల్ రీజను, రెండు సైకలాజికల్ రీజన్ అయి ఉండొచ్చు అనమాట. రెండు సైకలాజికల్ రీజన్స్ అంటే చిన్నప్పటి నుంచి పుట్టుక, పెరుగుదల, చదువు, మనకున్న స్నేహితులు, లేకపోతే మనకున్న అనుభవం, ఇవన్నీ కూడా కొన్ని నమ్మకాలని మన మీద క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఈ క్రియేట్ చేసినప్పుడు నిజంగా సాధారణంగా ఎవరికి ఇవి ఇబ్బందికరంగా లేనంత వరకు కూడా ఎవరి జీవితంలో వాళ్ళు తన ప్రాంతంలో తాను బతికేస్తూ ఉంటారు. చాలామందిలో ఉంటుంది, అది ఏమీ కొత్త ఏమీ కాదు. చాలామంది తన ప్రాంతంలో తను నమ్మిందే సిద్ధాంతం అంటాడు, తను చెప్పిందే వేదం అంటాడు, ఇట్లాగ వాళ్ళ యొక్క ప్రిన్సిపల్స్లో బతికేస్తుంటారు తప్పించు, కానీ ఇది ఎక్కడా కూడా ఏ విధమైన ప్రమాదం కాదు. కాకపోతే ఇది తీవ్రమైన అంటే అది రెగ్యులర్ యాటిట్యూడ్ రెగ్యులర్గా ఆలోచించడం కాకుండా ఇర్రెగ్యులర్ వేలో వెళ్ళి అది కాస్త తీవ్ర స్థాయిని దాటినప్పుడు మాత్రమే ప్రమాదకరంగా కనిపిస్తూ ఉంటుంది. లేదంటే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి, హెరిడిటీగా రావచ్చు, వంశపారంపర్యంగా మానసిక వ్యాధులు వంశపారంపర్యంగా వస్తాయి. ఆమెకు వచ్చింది స్కిజోఫ్రెనియా కాబట్టి అది మానసిక వ్యాధి, తీవ్రమైన మానసిక వ్యాధి, డెల్యూషనల్ డిజార్డర్ అంటున్నారు కాబట్టి వంశపారంపర్యంగా రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అదే వంశపారంపర్యంగా 10% ఉంటే ఈవిడ ఒక 90% ఫర్దర్ డెవలప్మెంట్ చేసినట్లయితే ఇంకా అది కాస్తే ఆ 10% కాస్తే ఫర్దర్గా ఇంకా డెవలప్ అవడానికి ఒక స్టేజ్లోకి వచ్చేటప్పటికి తీవ్రమైన స్థాయిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తల్లి తండ్రులు ఇద్దరికీ కూడా ఇది ఉండొచ్చు అంటారా, లేదంటే ఓన్లీ తల్లి ద్వారానే పిల్లలు ఎఫెక్ట్ అయిన ఛాన్స్ ఉందంటారు ఈ కేసు? ఇందాక టీవీలో చూశాను, తల్లిదండ్రి కూడా నడుచుకుంటూ వస్తున్నారు. తండ్రి బాగానే ఉన్నాడు, వాకింగ్ కానీ నడవడం కానీ మాట్లాడే విధానం కానీ ఇవన్నీ కూడా కూర్చోవడం కానీ ఇవన్నీ కూడా చూశాను. తల్లిదండ్రి కూడా కారులో ఎక్కడం అనేది టీవీ ఛానల్లో చూశాను. తండ్రి ఏమీ మానసిక వ్యాధిగ్రస్తుల్లో ఏమీ కనిపించట్లేదు. తల్లి యొక్క ప్రవర్తనలోని ఎక్కువ విపరీతమైన తేడా ఎక్కువ ఉంది. మేబీ తల్లి ప్రభావమే ఎక్కువగా ఉంది పిల్లల మీద, తల్లి ప్రభావం ఎక్కువగా ఉంది. తల్లి ఇంకా తండ్రి రియలైజ్ అయ్యాడు. ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే నేను చేసింది తప్పు అని తండ్రి రియలైజ్ అయ్యాడు కాబట్టి అతని మానసిక పరిస్థితి బాగానే ఉంది. స్నేహితుడికి ఫోన్ చేసి చెప్పడం వల్ల స్నేహితుడు ఇప్పుడు నలుగురికి తెలిసింది. అది అతను ఫీల్ అయ్యాడంటే అతని యాటిట్యూడ్, అతని మానసిక పరిస్థితి బాగానే ఉంది. తల్లి అంటే బాగుంది, సరే ఇన్సిడెంట్ అయిపోయింది, బయటకు వచ్చారు, ఇన్సిడెంట్ అయింది, తర్వాత పోలీసులకు దొరికారు, ఇదంతా జరిగింది. అయినా ఇప్పటికి కూడా మీరు గమనించినట్లయితే ఆమె మాట్లాడే విధానం కానీ ఆమె చేసే చేష్టలు కానీ ఆమె ఇప్పటికి కూడా ఇంకా ఆ భ్రాంతిలోనే ఉందంటే ఆమెకి లాంగ్ టర్మ్ సైకలాజికల్ డిజార్డర్. మదర్ ఈజ్ మోర్ ఎఫెక్టెడ్, మదర్ ఈజ్ ఎ ప్రైమరీ రోల్ ఫర్ దిస్ ఇన్సిడెంట్. తండ్రి మానసిక స్థితి కొంతవరకు బాగానే ఉంది అనేది మనకు అర్థమవుతుంది. సో ఈయన కంట్రోల్ చేసే పరిస్థితి లేదంటారు అక్కడ ఈ కేసులో, తల్లిని కానీ పిల్లల్ని కానీ కంట్రోల్ చేసి లేదా ఆయన ట్రీట్మెంట్ ఇప్పించి సెట్ చేసే పరిస్థితి ఎందుకు రాలేదనుకోవచ్చు? అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ తల్లిదండ్రులు గమనించినట్లయితే ఈయన ఎంఫిల్ పిహెచ్డి, ఈయన ఒక స్థాయిలో ఉన్నాడు, మహిళా కళాశాల ప్రిన్సిపల్గా ఉన్నాడు, ఆమె కూడా ఒక ఇన్స్టిట్యూషన్ నడుపుతుంది. ఇక్కడేమి షీఈస్ నాట్ ఏ హౌస్ వైఫ్, అందుకని ఇక్కడ మనం ఆమె మీద ఇతను డామినేట్ చేయలేడు. ఎందుకంటే ఆమె కూడా ఎర్నింగ్, మేబీ ఆయన ఉద్యోగం చేస్తున్నాడు, ఈమె బిజినెస్ చేస్తున్నారు మేబీ ఈమె వల్లే కూడా అంత ఆస్తి వచ్చి ఉండవచ్చు.
అది ఆమె ఉండబట్టే ఆమెకి ఎదురు చెప్పడం కానీ తర్వాత అతని ఆమెకి అనుగుణంగా వ్యతిరేకంగా మాట్లాడే విధానంలో కానీ అతను మేబీ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. మేబీ బిజీ షెడ్యూల్ వల్ల కూడా పట్టించుకోలేదేమో. అసలు మార్చడం అనేది ఇంకా ఈ మార్చడం కానీ సైకాలజిస్ట్ సైకియాట్రిస్ట్ దగ్గర కన్సల్ట్ చేద్దామని కానీ అని ఆలోచన ఉండకపోవచ్చు. పొద్దు నుంచి రాత్రి వరకు కూడా ఈ ఇన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్ కాబట్టి, మహిళా కళాశాల ప్రిన్సిపల్ కాబట్టి ఈ వ్యవహారాలతోనే సరిపోతుంది కాబట్టి ఇంట్లో విషయాల గురించి ఏమని అనలైజ్ చేయడానికి గురించి కానీ ఆయన మేబీ అతనికి అంత టైం ఉండకపోవచ్చు. తర్వాత చెప్పే ధైర్యం కూడా లేకపోయి ఉండవచ్చు. ఆడపిల్లలు ఎప్పుడు కూడా తల్లికే సపోర్ట్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళని కూడా సరైన విధానంలో మార్చడంలో ఫెయిల్ అయి ఉండొచ్చు. ఉండొచ్చు, అవగాహన ఉంటుంది. కాకపోతే వాళ్ళు వాళ్ళ థాట్స్లో వాళ్ళు ఉన్నారు కదా, దానికి అదేం పెద్ద ప్రమాదం ఏముందిలే, భగవంతుడిని నమ్ముకోవడం కానీ లేకపోతే ఆధ్యాత్మిక చింతలు అదేమీ తప్పేమి కాదు కదా. వాళ్ళు ఏమీ డ్రగ్స్ ఏమైనా తీసుకోవడం అలాంటివి ఏమైనా చేస్తే తండ్రిగా అతను వెళ్ళి చెప్తాడు కానీ అలాంటి పని ఏం చేయట్లేదు కదా. వాళ్ళు ఆధ్యాత్మికత శివుడు అంటున్నారు, సరే చేసుకోనివ్వండి అనే ఒక భావం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.